హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఇసుక విధానానికి సంబంధించి అటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సో నూతన ఇసుక పాలసీ 2019 ఏపీ ప్రభుత్వం రూపొందించింది. జగన్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది ఇన్నాళ్ళు ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి ఇసుక విధానానికి చెక్ పెడుతూ సో 450 రూపాయలకే ఇసుకను అమ్మే విధంగా జగన్ కొత్త పాలసీని తీసుకొచ్చారు. దీన్ని సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు. సో గత 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం ఇసుక దందా నడిపిందని, సో ఈసారి ఇసుకని సామాన్య వ్యక్తులకి అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తామంటూ కూడా జగన్ ప్రభుత్వం చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఇంకా ఇసుక సమస్య వెంటాడుతోందంటూ ప్రతిపక్షం చెబుతోంది. ఇక కొత్త పాలసీని తీసుకొచ్చినప్పటికీ అందులో కొన్ని లోపాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇప్పటికీ సామాన్యుల్లో ఇసుకను ఎలా బుక్ చేసుకోవాలో అవగాహన లేకుండా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. విధానం బాగానే ఉన్నా దాన్ని అమలు చేసేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులోకి రాలేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక పాలసీని పకడ్బందీగా తయారు చేయడం వల్ల కొంత జాప్యం జరిగిందని, దీన్ని కూడా రాజకీయం చేయాలని తెలుగుదేశం చూడడం దుర్మార్గం అన్నారు. ప్రస్తుతం నగర పరిధిలోని 2 రీచ్లను ప్రారంభించామన్నారు. రూరల్ ప్రాంతంలో మరో పక్షం రోజుల్లో 3 చోట్ల ఇసుక డిపోలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారన్నారు. 100 రోజుల జగన్ పాలన అన్ని వర్గాల సంక్షేమమే అజెండాగా సాగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ విజయచంద్ మాట్లాడుతూ నేటి నుంచి ఇసుక కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకుని చెల్లింపులు చేస్తే ఇంటికి ఇసుకను రవాణా చేసే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరాజు, 56వ వార్డు నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇసుక కష్టాలు లేకుండా పుష్కలంగా ఇసుక నిల్వలు సిద్ధం చేశారు. చినగదిలి మండలం ముడసర్లోవా ఇసుక కేంద్రంగా గాజువాక మండలం అంగన్పొడి వద్ద ఇసుక నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇసుక స్టాక్ పాయింట్లను కూడా విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలి అంటూ కూడా జగన్ ఈ కొత్త ఇసుక విధానంపై నూతన పాలసీని తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇసుకను మనం ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలంటే ఇసుక కోసం www.san.ap.gov.in ఆన్లైన్ ద్వారా సంప్రదించాలి. లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలో కూడా ఇసుక కోసం సంప్రదించవచ్చని మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆధార్ నెంబర్, చిరునామా, మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ చెల్లింపుల ద్వారా మొబైల్ ఓచర్ను పొంది ఇసుకను నిర్ణయించిన ఇసుక డిపోల వద్ద నుంచి పొందాలని ఏడీ తమ్మినాయుడు కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.